భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ పోరుబాట కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తప్ప కాలేయ పదం చేయగలిగింది. అందువల్ల ఇవాళ కేసీఆర్ ముందు రెండు మూడు ప్రశ్నలు వేయదలుచుకోలేదు. నెంబర్ 1, నీవు మాటలతో ఎంతో కాలం మభ్యపెట్టలేవు ప్రజల్ని, నిజస్వరూపం ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. పోరుబాట ఇవాళకి 26 రోజుకు చేరుకున్నది. దాదాపు 2800 కిలోమీటర్లు పర్యటించాం. 153 మండలాల్లో ప్రజలను కలుసుకుంటూ, అనేక గ్రామాలు కలుసుకుంటూ వస్తూ ఉన్నాం. సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి, అసంతృప్తి పెరిగిపోతూ ఉన్నాయి, తీవ్రమవుతూ ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా సుఖంగా లేరు. ఏమైనా సంతోషంగా సుఖంగా ఉన్నారంటే కేసీఆర్ కుటుంబమే అనేది ప్రజలు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు ఇలాంటి పరిస్థితి. రెండవ సవాల్ ఏంటంటే, రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇవాళ ఆయన ఎటువంటి ఉండనే ప్రశ్న లేదు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెట్టి పార్టీ మారుతున్నాడు. రేవంత్ నుంచి అయినా కేసీఆర్ గుణపాఠం తీసుకోవాలి, చేతనైతే ఛాలెంజ్ తీసుకోవాలి. రేవంత్ మంచోడు కాదు, రకరకాల మాటలు చెప్తా ఉన్నారు, మాకు మంచోడు చెడు సంబంధం లేదు. మాకు ఒక పద్ధతి ప్రకారంగా చట్ట పరిధిలో చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు అంతా దేశద్రోహులే నా దృష్టిలో, చట్టాలను అమలు పరిచిన వాళ్ళు దేశభక్తులు నా దృష్టిలో, అంటే సిపిఐ దృష్టిలో, నా దృష్టి అంటే సిపిఐ దృష్టి. చట్టాలు ఉల్లంఘిస్తుంది ఎవరు అడుగుతున్నా, ఇవాళ కేసీఆర్ చట్టాలు ఉల్లంఘించింది కాదా? స్పీకర్ దగ్గర రాజీనామాలు ఎమ్మెల్యేలు అన్నీ ఉన్నాయి కదా, 30 మంది ఎమ్మెల్యేలు అయ్యి ఫిరాయింపులు చేసిన వాళ్ళు ఎందుకు ఆమోదింపజేయరని అడుగుతున్నా. దమ్ముంటే ఆమోదింపజేయి. నడు ఉప ఎన్నికలకి 105 గెలుతా అంటున్నావు కదా, ఎందుకు గెలుతావు చూద్దాం. అందుకనే ఇవాళ ఈ రేవంత్ అనే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాం అంటే, గన్మ్యాన్ సరెండర్ చేశాడండి ఆయన, గన్మ్యాన్ సరెండర్ చేసేసాడు నాకు వద్దని. దట్ ఈస్ ది పీపుల్స్ రిప్రజెంటేటివ్, ప్రజల ప్రతినిధి. ప్రజాప్రతినిధి అంటే వాడు ఇక్కడ ఏ పార్టీలో గెలుస్తాడో ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతే ఇంకో పార్టీ చేరేటప్పుడు నైతిక బాధ్యత, విలువలు. నైతికం లేకపోయా, విలువలు లేకపోయా ఈ తెలంగాణ సర్కార్లో. అందుకనే ఇవాళ వెంటనే రాజీనామాలు పెట్టించు. ఆ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. నీకు ఇక 2019 దాకా అవసరం లేదు. రెఫరెండం అనుకో పోనీ, 105 గెలితే ఇక నువ్వు ఆటోమేటిక్గా అన్ని 30 గెలితే అన్ని గెలిచినట్టే అనుకుంటాం మేము కూడా. చూద్దాం రెఫరెండం తెలంగాణలో, తెలంగాణ తెచ్చుకున్నందుకు ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ అవుతుంది. అందువల్ల దీనికి తక్షణమే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. వెంటనే రాజీనామాలు పెట్టు, పెట్టిపోయి ఆమోదం చేయి అని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో వైపున కేసీఆర్ ఇస్తానన్నటువంటి హామీలు, అనేక హామీలు అన్నీ కూడా అమలవుతలేవు. కాబట్టి వాటికి సంబంధించి ఎప్పుడు అమలు చేస్తాం అనేటువంటిదే మా డిమాండు. ఇప్పుడు మేము పోరుబాటు పట్టిన తర్వాత కొంత ప్రోగ్రెస్ కనపడుతుంది, అంటే కదిలిక కనపడుతుంది గవర్నమెంట్లో. కొనుగోలు కొట్లాట అయితే కొద్దిగా కదిలిక కనపడదు. మా పోరుబాటు తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఈ తండాలను 5 గ్రామ పంచాయతీలను, గ్రామ పంచాయతీ తండాలను 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీ చేస్తామనే ఒక కదిలిక. అలాగే ఈ బీసీలకు సంబంధించి సప్లాని కొరకు. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరో నేను మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.